ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. ఇవాళ రేపు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే టెన్త్ ఆర్ ఇంటర్, అసలు ఇంటర్ కూడా వెళ్ళట్లేదు కొంతమంది, టెన్త్ తర్వాత కోర్సులు నేర్చుకుని ఉద్యోగ అవకాశాల వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఏ ఏ కోర్సెస్ నేర్చుకుంటే బెటర్, ఈ కోర్స్ నేర్చుకుంటే ఈ ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు అన్న దానిపైన ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది ఒకప్పుడు ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ అని కొంతమంది, లేదంటే డిగ్రీలు ఇంటర్లు ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఇంజనీర్లు, ఇలా ప్రాసెస్ ఉండేది. బట్ ఈ జనరేషన్లో అలా కనిపించట్లేదు, ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కోర్సెస్ వైపు టర్న్ అవుతున్నారు. టెన్త్ తర్వాత ఏ ఏ కోర్సెస్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి అంటారు, అటువంటి కోర్సెస్ ఏవేవి? చాలామంది మేడం వాళ్ళ స్కిల్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. అంటే ఒక మూస పద్ధతిలో వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. టెన్త్, టెన్త్ తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ అట్లాంటి ప్రాసెస్లో వెళ్ళిపోతున్నారు. కాకపోతే అందరి సిచ్యువేషన్స్, అందరి ఇంట్లో పరిస్థితులు ఒకలా ఉండవు కదా. కొంతమందికి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండవు, కొంతమంది ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు చిన్న ఏజ్లోనే వాళ్ళు ఒక ఏదైనా ఒక జాబ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఇంటికి ఇన్కమ్ సోర్స్ కావాలి అన్న ఆలోచనతో చాలామంది ఉన్నారనమాట. సో అలాంటి వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే మేడం, ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ విభాగంలో, అగ్రికల్చర్ విభాగంలో మేడం చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ జాబ్లో దాదాపు 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ కోర్సెస్ చాలా ఉన్నాయి, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్. ఇప్పుడు దాంట్లో వచ్చేసి అగ్రికల్చర్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది, బీకీపింగ్ ఉంటుంది, సెరికల్చర్ ఉంటుంది. ఇట్లాంటి కోర్సెస్ చాలా తక్కువ టైంలో నేర్చుకొని సొంతంగా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఇంకొక ప్లేస్లో వెళ్ళి వాళ్ళకు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. దీనికి టెన్త్ సరిపోతుందా? సరిపోతుంది మేడం. ఓకే. సో ఇంకా అంటే చాలా తక్కువ టైంలోనే ఒక మంచి ఇన్కమ్ సోర్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి అద్భుతమైంది. ఇంకా దీంట్లో చాలా విభాగాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఓ. ఈ మధ్యకాలంలో చాలామంది డిజిటల్ మార్కెటింగ్లో ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక వెబ్సైట్ అనేది పెట్టుకుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళ యొక్క సేల్స్ ఏమున్నాయి, సర్వీసెస్ ఏమున్నాయో అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. అయితే వాళ్ళ వెబ్సైట్ చూడడానికి ఈ ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట, అంటే వాళ్ళ వెబ్సైట్కి జనాల్ని తీసుకెళ్ళడానికి. సో ఆ టెక్నిక్స్ నేర్చుకోవడం కోసం ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ మీడియాలో చాలా అవసరం ఉంది. సో ఆ మీడియాకి సంబంధించి ఎక్స్పర్ట్స్ చాలామంది అవసరం ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే ఇంకా ఎక్కువ టైం పెట్టొచ్చు, లేదు కనీసం బేసిక్ నేర్చుకోవాలంటే కూడా 6 మంత్స్ 1 ఇయర్లో ఈజీగా కోర్సు అనేది నేర్చుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఇంకా ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అంటారు, అంటే చాలామందికి చాలా ఈజీగా అమ్మాయిల్ని మనం కనుక మనం తీసుకుంటే, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి సంబంధించి ఇంకా ఏ ఏ కోర్సెస్ అన్నా ఉన్నాయంటారు, ఎందుకంటే చదివించే స్తోమత కొంతమంది పేరెంట్స్కి ఉండకపోవచ్చు, కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. రెండు రకాలుగా మనం చూసుకుంటే, లేదు మేము ఇక్కడ వరకే చదువుతాం, జాబ్కి సంబంధించిన కోర్సు నేర్చుకుని వెంటనే జంప్ అయిపోతాం అందులో, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవడం అవ్వచ్చు, అలా ఇంకేమైనా ఉన్నాయా? ఇలాంటి కోర్సెస్ అమ్మాయిలు చేయొచ్చు, అబ్బాయిలు కూడా చేయొచ్చు. టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం మనిషికి, రీప్లేస్గా మనిషి బరువును తగ్గించడానికి ఈ సిస్టమ్స్ వచ్చినాయి. కాకపోతే ఆ సిస్టమ్ నడిపించడానికి ప్రతి ఒక్కరు అవసరం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కూడా చేయొచ్చు. అమ్మాయిల కంటే ఇప్పుడు బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి, హెయిర్ డ్రెస్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, వచ్చిన కస్టమర్స్ని ఎంగేజ్ చేయాలి అసలు వాటిపైన, ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలి అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఒకవేళ మనం ఏదైనా సజెస్ట్ చేయాల్సి వస్తే కస్టమర్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. లేడీస్ ఎవరైనా కూడా ఈ కోర్సెస్ నేర్చుకుంటే సెల్ఫ్గా వాళ్ళంతట వారు ఎక్కడ కూడా ఉద్యోగం చేయకుండా సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అవసరమైతే వాళ్ళ దగ్గరనే ఇంకొక 2-3 మెంబర్స్ని ఎంప్లాయీస్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెటింగ్ ట్రైనింగ్ మేడం. స్టాక్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఎవరైనా చేయొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు. కనీసం మన ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన కలిగి ఉండి ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేసి చాలామంది నష్టపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మనం స్టాక్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ ఎలాంటి సందర్భాల్లో పెట్టుబడులు పెట్టాలనే విషయాలు, ఆ టెక్నిక్స్ మనకు తెలిస్తే మనకు హెల్ప్ అవుతుంది, అలాగే మనం వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఇది కూడా 1-2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్. చాలామందికి ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కొంతకాలానికి తగ్గిపోతుందేమో కానీ హోటల్ బిజినెస్ అయితే తగ్గే అవకాశమే లేదు, అవకాశాలే లేవు నిజంగా వేరన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆకలి ఇస్తుంది, ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ అవుతూనే ఉంటాం. అవును. ఈ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక హోటల్ని ఎలా మేనేజ్ చేసుకోగలగాలి, ఒక కిచెన్ ఎట్లా ఉండాలి, లేదంటే ఒక మనం ఒకవేళ క్యాటరింగ్ చేసినట్లయితే ఎలా ఉండాలి, ఓవరాల్గా ఒక పద్ధతి అనేది మనకు అక్కడ 2 ఇయర్స్లో నేర్పిస్తారు. మనం ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత
ఒక 6 మంత్స్ అట్లా మనం కూడా బయట ఎక్స్పీరియన్స్ చేసి మనమే ఒక సొంతంగా హోటల్ కూడా ఎస్టాబ్లిష్ చేయవచ్చు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా అంతం కాని బిజినెస్. కాకపోతే క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్లో కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు అండ్ ఉపాధి అవకాశం కూడా పొందవచ్చు. ఈ హోటల్ మేనేజ్మెంట్ జస్ట్ 2 ఇయర్స్లోనే వాళ్ళు సెట్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ట్రైనింగ్. సోషల్ మీడియా ఇప్పుడు చూడండి, ఏ బిజినెస్ తీసుకున్నా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఏమంటారంటే, ఒకవేళ సోషల్ మీడియాలో నీ బిజినెస్ లేనట్లయితే అది బిజినెస్సే కాదు అని చెప్తాడు అనమాట. ఎగ్జాక్ట్లీ ట్రూ సార్. ఎంత చిన్న బిజినెస్ అయినా ఇవాళ రేపు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక లేదు అంటే అది బిజినెస్సే కాదు. మనం కామన్గా చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అసలు ఏముండదు మేడం. మనం దాన్ని పెద్దగా చేసుకోలేం, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండిపోతాం. సోషల్ మీడియాలో ఉంచి మనం కూడా దాన్ని ఒక లీడ్స్ మార్కెటింగ్ చేసినట్లయితే మనది కూడా పెద్ద బిజినెస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా సమాజానికి అవసరం ఉంది. కస్టమర్స్ ఒక బిజినెస్ ఓనర్ కోసం ఎదురు చూస్తుంటాడు, కానీ బిజినెస్ కస్టమర్ కోసం ఎదురు చూస్తుంటాడు. కాకపోతే బిజినెస్ మ్యాన్కి రైట్ స్ట్రాటజీస్ తెలిసినట్టయితే కస్టమర్స్ని ఈజీగా తీసుకురావచ్చు. అందుకనే ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇది కూడా 3 to 6 మంత్స్ కోర్స్ ఉంటుంది మేడం. అంటే ఒక మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు మార్కెటింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. ఎడిటోరియల్ మార్కెటింగ్ ఉంటుంది, వీడియో మార్కెటింగ్ ఉంటుంది, గ్రాఫిక్ మార్కెటింగ్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, అట్లాగే వాట్సాప్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. ఇన్ని మార్కెటింగ్ కోర్సులు ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూసినా కూడా మార్కెటింగ్ పర్సన్ అవసరం. మార్కెటింగ్ ఉంటేనే సేల్స్ వస్తుంది, సేల్స్ వచ్చినప్పుడే లీడ్స్ వస్తుంటాయి. కాబట్టి మార్కెటింగ్ అవసరం. డెంటల్ మెకానిక్స్, నెక్స్ట్ వచ్చేసి డెంటల్ మెకానిక్స్ అండ్ ఇక్కడ మేడం చిగుళ్ళకు సంబంధించి, దంతాలకు సంబంధించి, అక్కడ దానికి వచ్చే వ్యాధులు ఏంటి, దాని యొక్క నివారణ ఎలా చేయాలి, దానికి వైద్యం ఎలా చేయాలి అనేది నేర్పిస్తుంటారు. ఇది 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కానీ, అంటే డెంటల్ హాస్పిటల్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం అక్కడ వాళ్ళ డాక్టర్కి హెల్ప్ చేసే ఉద్యోగం కూడా చేయవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని కోర్సులకు కూడా 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అబ్బా, ఎందుకు అంటే చాలామంది పిల్లలకి మీరు ఎన్నో అవకాశాలు చెప్పారు అందులో, అన్నీ కూడా 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ కోర్సులు. చాలామంది పిల్లలు ఇవాళ రేపు ఇంట్రెస్ట్ లేక కొంతమంది, ఇన్వెస్ట్మెంట్ లేక కొంతమంది, ఇంకొంతమందికి గైడెన్స్ లేక అలా ఆగిపోతూ ఉన్నారు కెరియర్ గైడెన్స్ లేక. ఎవరైనా సరే మాకు ఇటువంటి ఐడియాస్ కావాలి, కెరియర్ గైడెన్స్ కావాలి, లేదా మా దగ్గర ఐడియా ఉంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియట్లేదు. ఇందాక మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ని ఉంటాయా అని నేనే షాక్ అవుతున్నాను. ఇలాంటివి ఇంకా చాలా ఉంటుంటాయి డిస్కషన్ మనం కనుక చేస్తే, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా అవకాశాలు ఉంటుంటాయి. మేము 10th క్లాస్ మాత్రమే చదువుకున్నాం, మాకు కెరియర్ గైడెన్స్ కావాలి, లేదంటే మా ఆర్థిక పరిస్థితులు మాకు అనుకూలించట్లేదు, మేము జాబ్ వైపు టర్న్ అవ్వాలనుకుంటున్నాం, బిజినెస్ వైపు టర్న్ అవ్వాలనుకుంటున్నాం, మాకు కెరియర్ గైడెన్స్ కావాలనుకునే వాళ్ళకి అపాయింట్మెంట్ త్రూ మనం ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుందంటారా అండ్ అదొక చిన్న డౌట్ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో మినిమం ఎంత సంపాదించవచ్చు అంటారు వాళ్ళు నెలకి, అదేమన్నా అప్రాక్స్ చెప్పగలరా? అంటే ఖచ్చితంగా మంత్లీ 30,000 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు మేడం. 30 అండ్ అబోవ్నే సంపాదించవచ్చు. యా, డైలీ 1,000 రూపీస్ ఖచ్చితంగా వచ్చే జాబ్లు, అంతకు మించి కూడా ఎర్న్ చేయొచ్చు. అంటే ఆ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా నాలెడ్జ్ తీసుకుంటే ఇంకా ముందు ముందుకు ఎదిగిపోవాలి అక్కడే ఉండిపోకుండా. సో ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే, కెరియర్ గైడెన్స్ కావాలి మాకు, ఒకసారి కలవాలనుకుంటున్నాం మిమ్మల్ని అని కనుక అనుకుంటే తీసుకోవచ్చు అంటారు అపాయింట్మెంట్? యా, తీసుకోవచ్చు మేడం. షూర్ వంశీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎవరైనా సరే పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వంశీ గారి వీడియో కనుక మీరు చూస్తే మీ ఇంట్లో 10th క్లాస్ ఉన్న పిల్లలు ఉన్నా, లేదా చదువు పైన ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, డ్రాప్ అయిపోతామంటున్నారు, వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కావాలి అనుకున్నా, ఖచ్చితంగా వంశీ గారిని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని ఐడియాస్ని వాళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కెరియర్ ఏ విధంగా తీసుకెళ్తే ముందుకు బాగుంటుంది అనే విషయాలపైన ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.